హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్. ఇలాంటి చిన్న చిన్న పీసెస్ ముందు పెట్టుకొని ఈరోజు ఏం చేస్తాం అనుకుంటున్నారా? ఏదైనా చేయొచ్చు. ఈరోజు వీటితో ఒక ఫ్రాక్ చేయడం చూద్దాం. ఇవి చూడండి, చాలా లెంగ్దీగా ఉన్నామన్నమాట. ఇక్కడ నేను ఒక 3 పీసెస్ యూజ్ చేస్తున్నాను. వీటితో ఏం చేయాలో చూద్దాం. గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ ఏంటంటే, ఈ 2 పీసెస్ పొడవుగా ఉన్నవి ఉన్నాయి కదా, వీటిని మనం ఒకదాని కింద ఒకటి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఏ కలర్ విష్ అనుకుంటే అది ఫస్ట్ పెట్టుకొని దాని కింద ఇంకోటి పెట్టుకొని టోటల్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇది టోటల్గా క్లోజ్డ్గా ఉంది, దీన్ని నేను కట్ చేసి ఓపెన్ చేసేస్తున్నాను. యాక్చువల్గా ఇవి కాటన్ పీసెస్, అంటే రీసైజ్ చేసుకునేటప్పుడు ఎక్సెస్గా మిగిలిపోయిన పీసెస్ అన్నమాట. సో ఇలా పెట్టేసి స్టిచ్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఫినిష్ అయిపోయింది. రెండు సార్లు మనం స్టిచ్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేసి మధ్యలోనికి కట్ చేసుకోవాలి. ఇది ఫ్రాక్ కుట్టడానికి పొడవు సరిపోదు కదా, పొడవు ఎక్స్టెన్షన్ చేసుకోవడం కోసం దీన్ని మధ్యలోనికి కట్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 పీసెస్ని మళ్ళీ అటాచ్ చేసుకోవాలి. ఇందాక ఎలా అయితే అటాచ్ చేస్తున్నామో ఇప్పుడు కూడా అలాగే 2 పీసెస్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే లెంగ్త్ ఎటువైపు ఎక్కువ ఉందో దాన్ని మనం 2 సార్లు ఫోల్డ్ చేసుకుంటే మనకి 4 మడతల మీద ఇప్పుడు కనిపిస్తుంది క్లాత్. ఇలా 4 మడతల మీద వస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు నేను 1.5 ఇయర్ బేబీకి స్టిచ్ చేస్తున్నాను. సో ఈ లెంగ్త్ అనేది తనకి సరిపోతుంది. పైన కిందన ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే క్లాత్ లెవెల్ చేసుకోవడానికి కట్ చేసుకొని లెవెల్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు 2 వైపులా లెవెల్గా ఉంది, హెచ్చు తగ్గులు లేకుండా. ఇప్పుడు ఏంటంటే మనం మెజర్మెంట్స్ బట్టి ఇక్కడ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5.5 ఇంచెస్, ఇంకా అయితే 5 ఇంచెస్ కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో 5 ఇంచెస్ లూజ్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. పైన ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది వదిలేసి కిందకి లెంగ్త్ మెజర్ చేసుకోవాలి. ఈ పైన క్లాత్ దేనికంటే మనం ఫోల్డ్ చేసి దాన్ని కూడా స్టిచ్ చేసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ డ్రా చేసిన లైన్ నుంచి కిందకి 7 ఇంచెస్ మెజర్ చేసుకుంటున్నాను నేను. యాక్చువల్గా 8.5-9 ఇంచెస్ వరకు మనకి హిప్ వరకే ఉంటుంది. సో మనకి పైన కన్నా హిప్ వరకు వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా కావాలి కాబట్టి 6 ఇంచెస్ మెజర్ చేశాను. కిందకు వచ్చేసరికి ఫ్రాక్ లెంత్ పెరగాలి, ఐ మీన్ లూజ్ పెరగాలి కదా. సో అక్కడి నుంచి క్రాస్గా గీసేసుకున్నాం. ఇవే కరెక్ట్ మెజర్మెంట్స్ అనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మనం కట్ చేసుకోవాలి. అంటే మనకి కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సరిపోతుంది. ఇంకా ఎక్కువ లూజ్గా ఉంటే ఇంకా లూజ్గా ఉండేలాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి మనం ఎక్సెస్ పీసెస్ని యూజ్ చేసి కట్ చేసి కుట్టుకుంటున్నాం కాబట్టి లూజ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. బట్ కంఫర్టబుల్గా సరిపోయే లూజ్ ఇది. నేను స్టిచ్ చేసిన బేబీకి ఇలా సరిపోద్ది. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఈ 2 పీసెస్ని మనం స్టిచ్ చేసుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఇది కరెక్ట్ సైడ్ మనకి పైకి కనిపిస్తుంది. ఇంకో పీస్ కరెక్ట్ సైడ్ అనేది డౌన్కి పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలాగా ఒకటి పైకి కరెక్ట్ సైడ్, ఒకటి డౌన్ సైడ్ కరెక్ట్ సైడ్ పెట్టుకుంటాం. సో మనకి 2 వైపులా చూస్తే రాంగ్ సైడ్స్ పైకి కిందకి కనిపిస్తాయి. ఇప్పుడు మనం పైనుంచి కింద వరకు 2 వైపులా 2 సార్లు కుట్లు వేసుకుంటే నీట్గా ఉంటుంది. తర్వాత ఈ పైన కూడా ఇందాక చెప్పినట్టుగా స్టిచ్ చేసేసుకుంటాం. సో కుట్టుకొని మనం టర్న్ చేసుకుంటే ఇలా ఉంటుంది కలర్ఫుల్గా. ఇప్పుడు మనం ఏంటంటే దీనికి నేను స్ట్రాప్స్ పెడుతున్నాను, షోల్డర్ ఏం ఎక్సెస్గా కాకుండా. మీకు ఇందులోనే క్లాత్ మిగిలితే దాన్నే ఇలా ఫోల్డ్ చేసి 5 ఇంచెస్ కట్ చేసుకుంటే ఒక స్ట్రాప్కి 5 ఇంచెస్ సరిపోతుంది. అలా లేదనుకుంటే ఇలా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవచ్చు.
ఒక స్ట్రాప్ని రెండు వైపులా అటాచ్ చేసేస్తాం, ఇంకో స్ట్రాప్ మాత్రం ఒక్క వైపే అటాచ్ చేస్తాం, ఇంకోవైపు ఇలా అటాచ్ చేయకుండా ఓపెన్గా ఉంచేసుకొని ఇక్కడ మనం ఏంటంటే బటన్ స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇవి నార్మల్గా షర్ట్స్కి వేసే బటన్స్, అంటే బటన్ హోల్ కాదు, ఇవి బటన్స్ దీనికి రెండు ఉంటాయి, ఒకటి ఒకవైపు ఇంకోటి ఇంకోవైపు కుట్టుకుంటాం. అంటే ఒకవేళ హెడ్ దిగలేదు అనుకుంటే అది అలా సరిపోతుంది అన్నమాట. సో ఫైనల్లీ ఇది మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఇదిగోండి చెప్పాను కదా, బటన్ స్టిచ్ చేసేసుకుంటాం ఇలాగా. సో మన ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ